హలో, వెల్కమ్ టు మా రుచులు. ఈరోజు చాలా స్పెషల్ కర్రీ, కుండలో చికెన్ కర్రీ. కుండలో చికెన్ కర్రీ అంటే అసలు మీరు తప్పకుండా దీన్ని ట్రై చేసి చూడాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. అస్సలు ఈ రెసిపీని మాత్రం మిస్ చేయొద్దు. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలాంటి ఒక కుండ పాత్రని పెట్టుకొని దీన్ని హీట్ చేసుకొని దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 4 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడికించాలి. ఇవి లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపుని కూడా వేసుకొని పసుపులో నుంచి వచ్చే పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పసుపులో నుంచి పచ్చివాసన అనేది పోయాక దీంట్లో 2 స్పూన్స్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేయడం వల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఇందులో నుంచి కూడా పూర్తిగా స్మెల్ అనేది పోయాక ఇప్పుడు దీంట్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకొని ఈ ఆనియన్స్ అలాగే ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 మీడియం సైజ్ టమాటోని కట్ చేసి ఇందులో వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. టమాటో వేశాక కలపకపోవడం ఎందుకు అంటే, టమాటో వేసుకున్నాక ఈ టమాటోని కలపకపోతే టమాటో అనేది చాలా మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. సో అందుకు నేను దీన్ని మిక్స్ చేయలేదు. 5 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇప్పుడు దీంట్లో ఉప్పు తగినంత, కారం 2 స్పూన్స్, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కారం అనేది మీరు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ 2 స్పూన్స్ కారమే యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఈ చికెన్ పీసెస్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకుని 5 నిమిషాల పాటు ఉడికించాలి. 5 నిమిషాలకి చూడండి, ఇక్కడ పైన ఆయిల్ తేలింది కదా. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ హోమ్ మేడ్ గరం మసాలాని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ హోమ్ మేడ్ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా చూడని వాళ్ళుంటే వెళ్ళి మన ఛానల్లో చూడొచ్చు. ఇప్పుడు దీంట్లో 1/2 లీటర్ వాటర్ని కూడా పోసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేంత వరకు మినిమం 7 to 8-10 మినిట్స్ వరకు దీన్ని ఉడికించాలి. ఇలా 10 మినిట్స్ ఉడికించాక చూడండి, ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది థిక్గా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 3 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా ఈ చికెన్ పీసెస్కి పట్టి మనకి చికెన్ తింటున్నప్పుడు మంచి టేస్ట్ని ఇస్తాయి. చూడండి, ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈవెన్ గ్రేవీ కూడా కన్సిస్టెన్సీ సూపర్గా ఉంది. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.